రికార్డుల్లో సరస్వతి అసామాన్యం వరుస విజయాలతో శ్రీ సరస్వతి ర్యాంకుల ప్రపంచనం ఐటీ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో శ్రీ సరస్వతి మరోమారు సంచలనం జూనియర్ ఇంటర్ లో 470 మార్కులకు 466 స్టేట్ ఫస్ట్ 465 స్టేట్ సెకండ్ 465 స్టేట్ సెకండ్ 464 స్టేట్ థర్డ్ 464 464 464 464 464 464 464 ఇలా మరెన్నో ప్రతి ముగ్గురిలో ఒకరికి 400 మార్కులకు పైగా సాధించి ప్రతి విద్యార్థి విజయంతో సాహో సరస్వతి అని నిరూపించాం శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ జూనియర్ కాలేజ్ బొంగోలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయని సిపిఐ సిపిఎం నాయకులు ఆందోళన వెలిబుచ్చారు. మోదీని గద్దెదించండి, దేశాన్ని కాపాడండి అన్న నినాదంతో వామపక్షాల ఆధ్వర్యంలో దర్శిలో బహిరంగ సభను నిర్వహించారు. సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, మాడపాకుల రమేష్ బాబు, తాండవ రంగారావు, ఆంజనేయులు తదితరులు సభలో మాట్లాడారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు ఈరోజు భారతదేశం దేశాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతుల్లో, దేశంలో ఉండే వ్యవస్థలన్నింటినీ విచ్ఛిన్నం చేసే పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి విధానాలు ఉన్నాయి. ఆయన మొత్తం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రజలు కష్టపడి మనం కట్టిన పన్నుల ద్వారా భారతదేశం వ్యాప్తంగా మనం నిర్మించుకున్న మనం స్థాపించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు అత్యంత కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ కంపెనీలకి, అదానికి, అంబానీకి, లేకపోతే టాటా కంపెనీ వాళ్ళకి, బిర్లా కంపెనీ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నాడు మొత్తం దేశాన్ని. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ రైల్వేని అమ్మేశారు, ఎల్ఐసిని అమ్మేస్తున్నారు, అలాగే బ్యాంకులను అమ్మేస్తున్నారు కూడా. ఆయన గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు తిరిగారు. ఆయన తిరిగిన సందర్భంలో ఆయన కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను, ఈ జిల్లా వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని నూతన జిల్లా చేస్తానని ప్రకటించాడు. మీరు జిల్లా ఇవ్వండి మంచిది, వెలుగొండ ప్రాజెక్టు ఇవ్వండి మంచిది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ and get notification.